హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు జూలై ఎనిమిదిన ఇరవై ఏడు లక్షల ఇళ్ళ పట్టాలైతే పంపిణీ అనేది చేస్తామనేసి చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి విషయం అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అలాగే మా కొంతమంది అయితే మాకు ఇంకా అప్లై చేసుకోలేదు సో యొక్క లిస్ట్ అనేది మాకు ఎలా తెలుస్తుంది మేము సెలెక్ట్ అయినట్టు అంటే ఈ యొక్క ఇళ్ళ పట్టాలకి మా మా పేరు అనేది వచ్చిందా లేదని మేము ఎలా తెలుసుకోవాలి అనేది చాలా మంది నేను అడగడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోలోనే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి మత్స్యకారులకైతే నేటు అంటే ఈ రోజు నుంచి వాళ్ళకి ఖాతాలకు అయితే అమౌంట్ అనేది జమ అనేది చేయడం జరుగుతుంది సో యొక్క రెండు విషయాలు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సంబంధం యాక్టివేషన్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ధర పొందొచ్చు సో ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ ని స్టార్ట్ చేద్దాం మనం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పేదలందరికీ జూలై ఎనిమిదిన ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలనేసి నిర్ణయించామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు అర్హులైన ఇరవై ఏడు లక్షల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు ఫ్రెండ్స్ ఇల్లులైతే ఇవ్వడం లేదు బట్ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు మనకు ఈ యొక్క బాండ్ పేపర్ మీద అయితే పది రూపాయల బాండ్ పేపర్ మీద మన పేరు అనేది రిజిస్టర్ చేసి మనకు ఆ బాండ్ పేపర్ అనేది అందిస్తారనమాట సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరైనా సరే ఈ యొక్క స్కీమ్లో అప్లై చేసుకోకుండా అర్హత కలిగి ఎవరైనా ఉన్నట్లయితే మీరు మీ పేరు అనేది ఉందో లేదో ఒకసారి మీరు సచివాలయంలో అయితే మీ యొక్క నోటీస్ బోర్డు పైన అయితే పెట్టడం జరిగిందనమాట అర్హుల జాబితా అనేది సో మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీకు అర్హత కలిగి ఉండి మీ పేరు అనేది కనుక అందులో కనుక లేకపోతే మీకు మరొక పదిహేను రోజుల వరకు అయితే మీకు అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఈ యొక్క పదిహేను రోజుల్లో మీరు వచ్చేసి మీ యొక్క సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు సో అంటే మనకు ఎట్టకాయలకు మనకు వచ్చేసి ఇప్పటి నుంచి ఒక పదిహేను రోజులు వేసుకున్న సరే మనం ఈజీగా ఇరవై ఒకటో తేదీ వరకు అయితే అనమాట అయితే మీరేం చేయాలంటే మీ పేరు అనేది అందులో లేకపోతే డైరెక్ట్గా మీరు సచివాలయంలోకి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో మీరు వాలంటీర్లని తర్వాత ఆన్లైన్లో అయితే మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సో మీరు డైరెక్ట్గా మీరు సచివాలయంకి వెళ్ళి మీ సచివాలయంలో మీరు ఎలిజిబుల్లా కాదా తెలుసుకొని తర్వాత మీరు ఆ స్కీమ్కి అప్లై చేసుకోండి సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి ఒక విషయం చూసుకున్నట్లయితే అర్హత ఉన్న వారందరికీ ఇంటి స్థలం పట్టా ఇవ్వాలని కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే చేద్దాం ఎవరు కూడా తమకు అన్యాయం జరిగిందనే మాట అనకూడదు అర్హత ఉండి కూడా ఇవ్వలేదనే మాట రాకూడదు నాకు ఓటు వేయని వారికైనా సరే ఇవ్వాల్సిందే ఈలోగా మిగిలిపోయిన పనులంటినీ పూర్తి చేయాలి గ్రామ వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలి అర్హత వివరాలు కూడా పెట్టాలి అందులో పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలో కూడా ఉంచాలి మే ఆరు నుంచి ఇరవై ఒకటి వరకు సోషల్ ఆడిట్ కోసం జాబితాలో ప్రదర్శించాలి ఆ తర్వాత మరో పదిహేను రోజులు వెరిఫికేషన్ తర్వాత తుది జాబితాల ఖరారు కోసం జూన్ ఏడులోగా తుది జాబితాను ప్రదర్శించాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఇది ఈ యొక్క విషయం గురించి వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం రోజున అంటే మే ఐదో తేదీన మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క విషయాల గురించి మీరు ఒకసారి మీ యొక్క సచివాలయంకి వెళ్ళేసి చెక్ చేసుకోండి సో మీకైతే ఈ రోజు నుంచి అంటే మే ఆరు నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అయితే మీకు ఈ యొక్క అర్హుల జాబితాను అయితే డిసిప్లి చేస్తారు సో చూసిన తర్వాత మీరు ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా జూన్ ఏడు నుంచి అయితే మీకు జూన్ ఏడు వచ్చేసి మనకు డైరెక్ట్గా లిస్ట్ అనేది వస్తుంది అనమాట సో అప్పుడు ఆ లిస్ట్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా జూలై ఎనిమిదో తేదీన ఈ యొక్క ఇళ్ళ పట్టాలైతే పంపిణీ అనేది చేస్తారనమాట సో ఈ యొక్క లిస్టులో ఎవరి పేరు వస్తుందో సో వాళ్ళందరికీ కాబట్టి మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి సో అలాగే మనం మత్స్యకార గురించి చూసుకున్నట్లయితే మే ఆరో తేదీన మత్స్యకార భరోసా కింద సహాయం అందిస్తాం ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలో గ్రామ వార్డు సచివాలయాలు అయితే పేర్లు అనేది పెట్టడం జరిగింది ఎవరి పేరైనా అందులో లేకపోతే ఎన్రోల్మెంట్ ఎలా చేయించుకోవాలన్న దానిపై సమాచారం కూడా అక్కడే పెట్టారు సో మీరు వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి రేపుకు ఎవ్వరు నా పేరు లేదు ఎలా అప్లై చేసుకోవాలో నాకు తెలియడం అన్న మాట అయితే రాకూడదు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం పథకాలు అమలుకు వివక్షకు తావు లేదు ఓటు వేయని వారికి కూడా అన్నీ ఇస్తున్నాం అనేసి అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ యొక్క మత్స్యకారు గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది అక్కడ మీకు సచివాలయం అయితే పెట్టడం జరిగింది సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీ పేరు అనేది అందులో లేకపోతే మీరు ఎలా అప్లై చేసుకోవాలో కూడా అక్కడే మీకు క్లియర్గా ఉంటుందన్నమాట సో ఆ విధంగా అప్లై చేసుకోండి మీకైతే ఈ రోజు నుంచి మీకు పదివేల రూపాయలైతే అకౌంట్లో క్రెడిట్ అనేది అవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోండి సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకొని త్వరగా కూడా మీరు అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు యొక్క రెండు అప్డేట్స్ గురించి అయితే చెప్పడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజు టెక్ టీవీ థ్యాంక్ ఫర్